ఇంటింటి చెత్త ఊడ్చి ఊరంతా శుభ్రపరిచే మున్సిపల్ ఉద్యోగిపై ఖాకీ బాస్ కన్నెర్ర చేశాడు. తిట్ల దండకం మొదలెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ బూట్ల తన్నుల్ని రుచి చూపిస్తామంటూ ఆ చిరుద్యోగిపై విరుచుకుపడ్డాడు. ఇతని పేరు శివయ్య. అవసరమున్నా లేకున్నా శివతాండం ఆడడం ఈయన హాబీ. ఈయన ప్రొద్దుటూరు ట్రాఫిక్ ఎస్ఐగా బాధ్యతలు వెలగబెడుతున్నాడు. ఉన్న చోట ఊరుకోరు, పనిచేసే చోట ప్రపంచమే. ఈ లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్న ఏకైక వ్యక్తి శివయ్య. పనిచేసే ప్రతి చోట పనిష్మెంట్ తీసుకోవడం ఇతనికి సర్వసాధారణం. ఇదిగో ఇలాంటి పనులు చేసి ఉన్నతాధికారుల దగ్గర చివాట్లు తింటూ ఉంటాడు. ఇతను ఓవర్ యాక్షన్ భరించలేక అధికారులు ఓసారి సస్పెండ్ కూడా చేశారు. అయినా తీరు మారలేదు. ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో సామాన్యులను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కాకపోతే ఇదొక్కటే వెలుగులోకొచ్చింది. మరుగున పడిన ఇలాంటి సంఘటనలు మరెన్నో. రోజు ఎవరినైనా బూతులు తిట్టందే రోజు గడవని ట్రాఫిక్ ఎస్ఐ శివయ్య కంట్లో ఈసారి మున్సిపల్ డ్రైవర్ రామచంద్రు పడ్డాడు. సైడ్ ఇవ్వకుండా పోతావా అంటూ కారణం లేకుండా బూతులతో విరుచుకుపడ్డాడు. పోలీస్ ప్రతాపాన్ని రుచి చూపించాడు. తను ఏ తప్పు చేయకుండానే పోలీసులు బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసమని బాధిత మున్సిపల్ డ్రైవర్ ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఎందుకు సార్ తిట్టన్నారు? నేను సైడ్ ఉంటే సైడ్ ఇయ్యనా అంటాను. స్పీడ్ వచ్చింటే నా తప్పు. గాంధీ రోడ్లో ఏం స్పీడ్ వస్తుంది నాకండి? ఇల్లగానే వచ్చాడా సైడ్ లేదు. నేను ఏమి ఎట్లా చేయాలి సైడ్? ఇలాంటి ట్రాఫిక్ పోలీసుల వల్ల సామాన్యులు రోజు ఇబ్బందులు పడుతున్నారని, ఇకనైనా ప్రజలను అకారణంగా వేధింపులకు గురి చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.